బంజారే బంజారే రమ్మంటూ పిలిచింది మా ఊరే, చిన్ననాడు నాటాను గోదారే చిరునవ్వై చేరాను ఈ ఊరే, ఎలేలే ఎన్నెల్లే జననీ నా జన్మభూమిలే, లే లే కాలాలే మారేలే కన్న ఊరు మరిచిపోనిలే, కన్నీరు దాచిన ఏరు గలగలే ఏనలో పన్నీటి నావలో ఈరాణి కిలకిలే, జననీ నా జన్మభూమిలే కన్న ఊరు మరచిపోనులే అని చెప్పి ఉంటుంది. చాలా మంచి సాంగ్స్, చాలా మంచి మూవీ. నాకు ఆ పోస్టర్ చూస్తుంటే నేను కనిపించట్లేదు, అందులో సీతాకోక చిలుక కనిపిస్తుంది నాకు. సో అంత అద్భుతంగా పోస్టర్ని తయారు చేశారు రాజు నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో స్వేచ్ఛ లచ్చరామ్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేస్తుంది ఈ మూవీ. స్వేచ్ఛ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఇంతకుముందు భోలే అన్న చెప్పాడు కదా ఆడపిల్లలు, ఇప్పుడు ఒక పక్షి ఉంటుంది, పక్షులను బయట వదిలేస్తేనే అవి స్వేచ్ఛగా ఎగురుతాయి, దేవుడు వీటికి రెక్కలు ఇచ్చిండు ఎందుకు ఎగురుకుంటే స్వేచ్ఛగా ఉండాలని. అలాగే మన వాళ్ళు అవిట్లను తెచ్చి పంజరంలో పెడితే అది చాలా తప్పు. అది పంజరంలో తెచ్చి మనం ఏదో దానికి తిండి పెడుతున్నాం అది అని చెప్పి అనుకుంటాం, కానీ అది రాంగ్. దేవుడు రెక్కలు ఇచ్చాడు కాబట్టి అవి స్వేచ్ఛగా ఎగరడానికే కాబట్టి. అలాగే ఆడపిల్లల్ని కూడా స్వేచ్ఛగా బతకనివ్వాలి, స్వేచ్ఛగా చదివించాలి. మగపిల్లల్ని ఎలా అయితే బాధ్యతగా తీసుకుంటూ వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో, ఆడపిల్లల్ని తెలుగు మీడియంలో, అలా చాలా తప్పు అది. సో ఈక్వల్ టు మగపిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నారో బాధ్యతగా, అలానే ఆడపిల్లల్ని పెంచాలా. స్వేచ్ఛ లేకుండా ఎక్కడికి బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతూ బయట పోతే ఏమవుతుందో నా బిడ్డ అది ఇది అని చెప్పి, అది చాలా రాంగ్. బయటకు పంపించాలి, స్వేచ్ఛగా బతకనివ్వాలి, అయితేనే మంచి పొజిషన్లో రాణిస్తారు ఆడపిల్లలు అని ఆ ఉద్దేశంతో ఒక తండ ఒక బంజారా మా కమ్యూనిటీలో జరిగే వెనుకబడినటువంటి గ్రామాలలో అవన్నీ చూసి కేపీఎన్ చౌహాన్ డైరెక్టర్ అవన్నీ చూసి చాలా కష్టపడి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సినిమాను డైరెక్ట్ చేశాడు కేపీఎన్ చౌహాన్ డైరెక్టర్. సో ఈ సినిమా చాలా స్ఫూర్తినిచ్చేటువంటి సినిమా, చాలా మంచి సినిమా, సొసైటీకి చాలా ఉపయోగపడేటువంటి సినిమా. అందువల్లనే మన రాజు నాయక్ అన్న తీసుకున్నాడు, చాలా మంచి సినిమా, చాలా అద్భుతమైనటువంటి సినిమా అని. అండ్ మా సురేష్ కొండటి అన్న కూడా చాలా మంచిగా ఉంది సినిమా అని చెప్పి తీసుకున్నాడు అండ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండటి అన్న మీకు. అండ్ ఈ సినిమాని ఫోటోగ్రఫీ మన ఏం పేరు విజయ్ ఠాగూర్ అన్న చాలా 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 అద్భుతంగా తీశాడండి. ప్రతి ఒక్క పిక్చరైజేషన్ చాలా అసలు పెయింట్ గీసినట్టు ఉంటుంది, చాలా బాగా తీశాడు. అండ్ చాలా కష్టపడ్డాం ఈ సినిమా తీయనీకి, చాలా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఈ ఒక ఇందాక అన్న చెప్పాడు కదా, ఒక అమ్మాయిని అమ్మేయడానికి వాళ్ళ డాడీ ఫాదర్ తాగుతూ ఉంటాడు, ఆ అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయిని తీసుకుపోయి ఒక వాళ్ళ అమ్మ పెళ్ళి వెళ్ళిపోను పారిపో అని చెప్పి పంపించేస్తుంది. ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడుతూ బాధలు పడుతూ వేరే అబ్రాడ్కి వెళ్ళి మంచిగా చదువుకొని వచ్చి ఆ కసితోని ఇలా ఏ ఊరు అవ్వద్దు, ఏ ఆడపిల్ల అన్యాయం కావద్దు అని చెప్పి రిటర్న్ వచ్చి ఆ అమ్మాయి చాలా ఫైట్ చేసి ఆ ఊరిని బాగుపరుస్తుంది. సో అంత గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అండ్ చెట్టు కూడా దీంట్లోనే ఉంది కొటేషన్ మీకు, సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ ట్రీస్ అని. చెట్టు కూడా ఇంటిల్లి పాది ఎంత మంచిగా చూసుకుంటుంది. మన ఇంటి ముందు చెట్టు లేకపోతే అసలు ఆ ఇల్లే వేస్ట్, ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే ఆ ఇల్లే వేస్ట్ అని అనుకుంటారు. సో అంత చెట్టు మనకు పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, వీటిలో ఆకులను తీసుకుంటాం, అన్నీ ఏ రకాలుగా వాడుకుంటామో అన్ని రకాలుగా చెట్టును మనం వాడుకుంటాము. సో సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ ట్రీస్, ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, మనం చెట్లను కూడా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పి ఆ కొటేషన్తో చాలా అద్భుతమైనటువంటి సినిమా. డైరెక్టర్ కేపీఎన్ చౌహాన్ అండ్ మన ప్రొడ్యూసర్ రామ్ గోత్, రాజు నాయక్ అండ్ భోలే షావలి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భోలే షావలి అన్న నేను ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేస్తాం జీహెచ్ఎంసీ మీద,
నిద్రను కాచి ఆరింటికి లేచి ఎంతో కష్టపడుతాను. నిద్రను కాచి ఆరింటికి లేచి వీధి వీధి శుభ్రపరిచే జీహెచ్ఎంసి ఈ నగరం నిండా తానానా. మస్తు ఉంటుంది ఆ పాట, మీ అందరూ వినే ఉండొచ్చు నాకు తెలిసి. పొద్దు పొద్దునే జీహెచ్ఎంసి వాళ్ళు ఆ పాట పెట్టుకొని వచ్చి మొత్తం నా ఊడుస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇంత అసలు మనకు ఈ సిటీయే మంచిగా ఉండదు. సో అంత గొప్ప పాట అన్న నేను ఇద్దరం కలిసి చేసాం. తర్వాత ఈ సినిమానే చేయడము. ఈ సినిమాలో అసలు ఏ వైపు లేసాడో, ఎట్లా లేసాడో, మరి ఎట్లా చేసాడో సాంగ్స్ నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్క సాంగ్ అండి, ప్రతి ఒక్క సాంగ్ చాలా 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 అద్భుతంగా చేశాడు బోలే అన్న. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నువ్వేనా చేసింది? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, మీరు చూసారు కదా ఇప్పుడు. సో చాలా అద్భుతంగా చేశాడు. సో అంత మంచి సినిమా. మా బంజారా కమ్యూనిటీలో అసలు నేను అనుకున్నా కానీ ఇంత అనుకోలేదు, మరీ థియేటర్లు పలగొట్టి ఫైట్ చేసి పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని, సీరియస్లీ పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇంత ఘన విజయం సాధిస్తుంది గోర్జీవన్ సినిమా అని అస్సలు అనుకోలేదు. కర్ణాటకలో, రాజస్థాన్లో, నాగ్పూర్ వాళ్ళు, పూణే వాళ్ళ నుంచి, మహారాష్ట్ర నుంచి నాకు కాల్స్ వచ్చాయండి. లిటరలీ చెప్తున్నా, చాలామంది కాల్ చేసి అక్క ఒక్కసారి ఆ మూవీ ఇక్కడ రిలీజ్ చేయాలక్క, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఏంటిది అని చెప్పి నేను మొత్తం మా ప్రొడ్యూసర్స్కి వీళ్ళకే ఇచ్చేసాను వాళ్ళ నంబర్స్. సో అంత అద్భుతంగా ఘన విజయం సాధించారు. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. సో ఆ సినిమాని, స్వేచ్ఛ సినిమాని మీ అందరూ ఆదరించాలి మంచిగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక యాంకర్గా నన్ను ఆదరించారు, సింగర్గా ఆదరిస్తున్నారు ఇప్పటికీ కూడా. సో వెండి తెర నుంచి బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు నేను మీ ముందుకు వస్తున్నా. సో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఒక ఆడపిల్లగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయరెడ్డి అన్న మన నాకు ఫోన్ చేసి స్వయం, ఏందమ్మా ఇది, ఏదో అనుకున్నా నేను ఫస్ట్ 30 థియేటర్స్ ఏదో ఇచ్చాను, కట్ చేస్తే 100 థియేటర్లు పెరిగిపోయింది ఎక్కడెక్కడో, ఏంటమ్మా ఈ సినిమా అసలు మామూలుగా లేదుగా అని చెప్పి ఉదయరెడ్డి అన్న నాకు కాల్ చేసి మరీ స్పెషల్గా చెప్పాడు. ఇప్పుడు కూడా ఉదయరెడ్డి అన్నే చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్న మీకు అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా రాజునాయక్ అన్న ఫస్ట్ తీసుకున్నాడు, మంగ్లీ అక్క. ఎవరైనా ప్రొడ్యూసర్స్ కొన్ని డబ్బులు వస్తాయి అని తీసుకుంటారు, కానీ రాజునాయక్ అన్న ఏంటంటే ఒక మంచి సమాజానికి మంచిగా ఉపయోగపడేటువంటి సినిమా అని చెప్పి నేను చేయడం జరిగింది. ఏ సినిమా కూడా చేయలేదు నేను దీని తర్వాత, చాలా రోజుల క్రితమే ఈ సినిమా చేశాను. అండ్ నేను చేయడం జరిగింది మంచి సినిమా అని చెప్పి అన్న కూడా, ఇది మంచి సినిమా, సమాజానికి సొసైటీకి ఉపయోగపడే సినిమా, మంచి సినిమా అని చెప్పి అన్న కూడా తీసుకున్నాడు. ఒక మంచి పేరు రావాలని అన్న నీకు, అండ్ మంచి పైసలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్ నీకు. థ్యాంక్ యూ. జై సేవలాల్, తమ్మెన సే రామ్ రామ్. అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు లచ్చురామ్ ప్రొడక్షన్ నుంచి మా రాజు నాయక్ అన్న ప్రొడ్యూసర్గా, కేపిఎన్ చౌహాన్ డైరెక్టర్గా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా తెలుగులో, అంటే ఇంతకుముందు గోర్జీవన్ అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది మీ అందరికీ తెలుసు. బంజారా జాతిలోనే ఎందుకో మాట వరుసకు అనడం జరిగింది అన్న, ఇది బంజారా బాహుబలి అని. మాకు చాలా ఆనందం నిజం కూడా, ఎందుకంటే బంజారా జాతిలో ఇంతవరకు ఇంత పెద్ద సినిమా లేదు. అది బంజారా జాతి నుంచి ఒక అద్భుతమైనటువంటి సింగర్గా ఇవాళ యావత్ ప్రపంచం మొత్తంలో మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందినటువంటి మన మంగ్లి ఇందులో హీరోయిన్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి భోలే శావలి, నా పేరు చాలామందికి తొందరగా రాదు, పరిచయం ఉండదు కాబట్టి నా పేరు చెప్పుకుంటున్నా. నా పేరు భోలే శావలి, నేను మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి, గోర్జీవన్ సినిమా. ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో రాజు నాయక్ చేయడం జరిగింది, దాని పేరే స్వేచ్ఛ. నీకున్న పేరు స్వేచ్ఛ, లోకంలో నీకు లేనిదే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే అమ్మాయికి ఈరోజు మీరు చూస్తున్నారు మనం అందరం కూడా, ఇవాళ స్వేచ్ఛ లేకుండా పోయింది. అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అగాధ్యాలు కానివ్వండి, మనం అందరం చూస్తున్నాం.
ఎంతమందికి అలా ఉరిశిక్షలు పడుతున్నాయి, క్షణికావేశంలో చేస్తున్నటువంటి తప్పులకి, అమ్మాయిల మీద జరుగుతున్న అన్యాయాలకి. అమ్మాయికి నాడు స్వేచ్ఛ లేదు అంటే అప్పట్లో అనేది అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నడుచుకుంటూ వస్తేనే నిజమైన స్వాతంత్రం వస్తుందని. కానీ అసలు ఇప్పటికీ స్వాతంత్రం రాలేదనిపిస్తుంది ఆడదాని విషయంలో, ఆడవాళ్ల విషయంలో, క్షమించాలి. కాబట్టి అలాంటి ఆడవాళ్ల ప్రత్యేకమైనటువంటి కథతో రూపొందించినటువంటి అద్భుతమైన సినిమా, ప్రతి ఒక్క మహిళ చూడాలి. అలా అని చెప్పి పురుషులకు కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది, ఎందుకంటే మహిళను ఎలా చూడాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ సినిమా చేయడం జరిగింది. ఒక తాండా నుంచి ఒక ఆడమ్మాయిని ఆడపిల్ల అని చెప్పి అమ్ముకున్నటువంటి తరుణంలో ఆమె పడేటువంటి, ఆమె తప్పించుకొని ఆ అమ్మాయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి, చాలామంది అమ్మాయిలు అమ్ముకుంటున్నారు బట్ ఈ అమ్మాయి మాత్రం తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఎలాగోలాగో పెద్ద పెరిగి పెద్ద పెరిగి ఒక పెద్దాయన దగ్గర చేరి మళ్ళీ తిరిగి ఆ తండకొచ్చి ఎలా బాగు చేయించుకునేటువంటి రీతిలో ఈ కథ చాలా అద్భుతంగా అడుగడుగున ఏడిపించే, మన కళ్ళనీళ్ళు వస్తాయి, మనలో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా అని నేను సందర్భంగా చెప్పుకుంటున్నాను. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది బంజారాలోనే. మరి తెలుగులో పాటలు నిజంగా మంగ్లి పెరిగి పెద్దయి ఆ తాండాలోకి అడుగు పెడుతుంటే ఒక పాట ఉంటుందండి, అసలు ఆ పాట ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది, అది మిస్ కావద్దని చాలామంది పరుగు పరుగున అంటే పాప్కార్న్ కూడా తినకుండా పరుగున మళ్ళీ తిరిగి రావడం అనేది మేము కళ్ళారా చూసాం థియేటర్లో. అలాంటి ఒక అద్భుతమైన పాట ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఆ ఊళ్ళోకి వచ్చేటప్పుడు బంజారే 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 రమ్మంటూ పిలిచింది నా ఊరే, చిన్ననాడు దాటాను గోదారే చిరునవ్వై చేరాను ఈ ఊరే, ఏలేలే ఎన్నెల్లే జననీ నా జన్మభూమిలే, కాలాలే మారేలే కన్న ఊరు మరచిపోనులే, కన్నీరు దాచిన ఈ గోదారి గలగలే పన్నీటి నావలో ఈ రాణి కిలకిలే జననీ నా జన్మభూమిలే, కన్న ఊరు మరచిపోనులే అని ఈ ఫీల్లో ఈ సాంగ్ ఎంత గొప్ప. మన ఊరు ప్రతి ఒక్కరికి మన ఊరు గుర్తుకొస్తుందండి. మన ఊరు నుంచి బయటకు వచ్చి మనం ప్రొఫెషనల్గా ఏదో వృత్తులు చేసి బతికే వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలనిపిస్తుంది, అంత గొప్ప పాట. నేను వర్క్ చేసిన వాడిని ఎన్నో సినిమాలు మామూలు జనరల్ చేశాను బట్ కానీ ఈ సినిమాకు మొట్టమొదటిసారిగా నాకు కళ్ళని తెప్పించినటువంటి సినిమా నా పాటకనే కాదు, ఆ కథ అలాంటిది, ఆ సబ్జెక్ట్ అలాంటిది. ఇంత గొప్ప సినిమా రాజు నాయకన్న మాకు ఈ అవకాశం తెలుగులో ఇచ్చి మరి మా అందరినీ ఆదరించినందుకు ముఖ్యంగా రాజనాయక కృతజ్ఞతలు చెప్తూ, ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పిఆర్ఓ మా ముఖ్యంగా రథసారథి మా సురేష్ కొండేటి అన్నకు నా కళాభిందాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళు మీరు లేకపోతే ఈ సినిమా ఇవాళ ఉండదు, పబ్లిసిటీ కాదు. యాక్చువల్గా గోర్జీవన్ సినిమాకి పబ్లిసిటీ లేదండి, యాక్చువల్గా ఇది ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే అలా అలా వెళ్ళింది. బట్ సోషల్ మీడియాలో అలా అలా వెళ్ళినందుకే థియేటర్ల దగ్గర కొట్లాటలు జరిగినాయి సినిమా కోసం. మరి ఇప్పుడు మీ స్పందన తెలుగు కోసం అది గమనించి మీరందరు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున ఈ మీడియా మిత్రులందరూ, ఈ ప్రింట్ మీడియా, తర్వాత ఈ యొక్క టీవీ మీడియా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీన్ని గౌరవించిన మీ అందరికి కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటూ, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయడానికి, నేను ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇలాంటి సినిమాలు చేయడానికి ముందడుగులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వేచ్ఛ అనే సినిమా అందరూ చూడాలి, ఎవరు మిస్ అయినా మిస్ అయినట్టే ఈ సినిమా గుర్తుపెట్టుకోండి, దయచేసి ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పి. ఈ సినిమాలో మంగ్లీ ఒక పక్క అద్భుతమైనటువంటి ఎసెట్ అయితే, మరొక పక్క కుడి భుజం ఎడమ భుజంగా ఇద్దరు, ఒకటి మంగ్లీ రెండు చమ్మక్ చంద్ర. చంద్రన్న కామెడీకి సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఇందులో ఇద్దరు కూడా కుడి భుజం ఎడమ భుజంగా మన రాజు నాయక్ అన్నకు ఉన్నారు ఈరోజు ఈ సినిమాకి. నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రన్నకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మంగ్లీ స్వేచ్ఛ, మంగ్లీ నిజంగానే స్వేచ్ఛ. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్తాను. ఇది బంజారా భాషలో గోర్జీవన్ను హౌస్ఫుల్ 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 కలెక్షన్స్ వచ్చింది, నాకు అర్థం కాలా
ఏంటి హౌస్ఫుల్ ఏంటి, కోజీవన్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మంగ్లీ సినిమా, మంగ్లీ సినిమా, మంగ్లీ నాకు చెప్పకుండా ఎప్పుడు చేసింది, ఏం సినిమా అయితే అని చెప్పి నేను ఎంక్వైరీ మొదలెట్ట. తర్వాత ఫస్ట్ డే రిలీజే నాకు తెలిసి 36 థియేటర్లో రిలీజ్ చేశారు ఫస్ట్ రోజు. మూడో రోజు 75 థియేటర్లు వేసాయని, 1 వీక్ అయితే 100 థియేటర్స్ అని. ఆ కలెక్షన్ చూస్తే నేను షాక్ అయ్యా. ఫస్ట్ 3 రోజుకి 35 లక్షలు చేసింది. ఆ తర్వాత మంగ్లీ ఫోన్ చేసి, అన్న ఇలాగ ఈ సినిమా రిలీజ్ అయిందన్న, చాలా బాగుంది, సూపర్ రెస్పాండ్, నువ్వు ఒకసారి చూడాలి సినిమా చూడు అని నన్ను అడిగాను. ఓ తప్పకుండా, అసలు నీకు మామూలుగా లేదు క్రేజ్, అసలు నువ్వు గాయనిగా, సో శంకర్గా, ఎన్ని యాంకర్గా అంతకుముందు అందరికీ తెలుసు. సో ఆయన మంగ్లీ ఫస్ట్ మనకి యాంకర్గా మనకి అందరికీ పరిచయమే, తర్వాత గాయనిగా అందరికీ తెలుసు. సో అంత నేను కూడా కలిసి చూస్తే నేను షాక్ అయ్యని చెప్పి ఆ టీం అందరిని పిలిపించుకున్నాను. నేను యాక్చువల్గా అందరిని పిలిపించుకుని, అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఏంటి అంటే నేను చేద్దాం అనుకున్నాను యాక్చువల్ నిజంగా అయితే. రాజనాయకర్ మీకు మామూలు చెప్తాను, మీకు తెలియదు, నేను చేద్దామని పిలిపించుకున్నాను. ఏంటన్న సబ్జెక్ట్ ఏంటి, ఇదేంటి సార్, సినిమా చూసే ముందు ఫస్ట్ తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఆఫీస్ పిలిపించుకుని క్లబ్లో కూర్చుని మాట్లాడుకుని అంత మాట్లాడడం జరిగింది. సరే ఈలోపు కొన్ని రోజుల తర్వాత, అన్న ఈ సినిమా నేను కొన్నానని రాజు నాయక్ గారు నాకు ఫోన్ చేశారు. అబ్బో సూపర్, ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను, నాకు పోటీకి చేసా అయితే సూపర్ అయితే పర్లేదు అనుకున్నా. సో అంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా గోర్జీవన్ బంజారా భాష అనే సినిమా తెలుగు ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో రాజు నాయక్ గారు ఈ సినిమా టేకప్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు అందించబోతున్నారు. ఇంకా మంగ్లీ గురించి అయితే మనం చెప్పక్కలేదు, ఆమె ఫస్ట్ నుంచి యాంకర్గా తర్వాత సింగర్గా ఇప్పుడు బిగ్ స్క్రీన్లోకి హీరోయిన్గా, ఆమె మంచి సబ్జెక్ట్ తోటి, స్వేచ్ఛ అనే అద్భుతమైన టైటిల్తోటి, సమాజానికి ఉపయోగపడే గొప్ప సినిమాతోటి ఇంట్రడక్షన్ అవుతాం, బిగ్ స్క్రీన్లో ఇంట్రడక్షన్ అవుతాం, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ వెల్కమ్ టు మంగ్లీ గారు, ప్లీజ్ రండి. తర్వాత నాకు ఏ ఫంక్షన్ వెళ్ళినా చిరంజీవి సినిమాలు అన్ని సినిమాలు కూడా దేవిస్ ప్రసాద్ అని నాకు చాలా ఇష్టం. అట్లా అతనిలో చూస్తే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆ ఆడిటోరియం అంటే ఫంక్షన్ అంటే ఇవన్నీ. ఆ తర్వాత అతను కూడా నేను చెప్పాను చాలాసార్లు బోలేతోటి, చాలాసార్లు చెప్పారన్నమాట, అంత ఎనర్జీగా, అంత ఏ ఫంక్షన్ అయినా, ఏ ఆడియో అయినా, ఏ సాంగ్ అయినా అంత హైలైట్ ఎనర్జీగా చేసే మన బోలే గారిని షేర్ అవర్స్ కోరుకుంటా. అంటే నేను మీడియం ముందు మాట్లాడక చాలా రోజులు అవుతుంది, నేర్చవుతుంది, భయంగా ఉంది. అంటే చాలామంది మంగ్లీ సినిమా తీసుకున్నందుకు కొందరు భయపెడుతున్నారు, కొందరు చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే మా బంజారాలో మేము ఈ సినిమా రిలీజ్ చేస్తే చాలామంది మా బంజారా వాళ్ళు థియేటర్ చెప్పకపోతే కొట్లాడి థియేటర్ తీసుకున్నారు. ఫస్ట్ థియేటర్లో 30 థియేటర్లో రిలీజ్ చేసినాం, తర్వాత 60 థియేటర్లు పడ్డాయి, తర్వాత 70 థియేటర్లు పడ్డాయి. దానివల్ల జర భయంగా ఉంది, రెండు ఉంది, నన్ను ఇంకో దేవత పుట్టినట్టు మాకు మంగ్లీ. ప్రతి ఒళ్ళు నేను ఎక్కడ పోస్టర్ వేస్తుంటే ఆ పోస్టర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కడు మాకు వచ్చి ఆటో దగ్గర వచ్చి నలుగురు అడుగుతున్నారు మళ్ళీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అందరు అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఎవరికి ఇవ్వలే చేస్తున్నారు. ఫస్ట్ టైం ఈ రోజు నుంచి రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. Hello, hi, good evening to everyone. This is Akarshika Goel. Subscribe to OR TV. Thank you. Hi, hello. Andro, subscribe kavandi OR TV Telugu. Hi, my name is Ramya Pasipuliti. Please do subscribe to OR TV Telugu. Simmer Singh this side. Hope you have a great day ahead. Take care, everyone. My name is Anveshi Jain and thank you OR TV Telugu for having me and taking my interview. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.